బాబు గారితో, చంద్రబాబు గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. ఓకే, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని సరైన దారిలో పెడతా నాకు తెలుసు, ఇప్పుడున్న కష్టాల నుంచి నేను రాష్ట్రాన్ని బయటికి తీసుకురాగలుగుతా, కానీ ఈ గంజాయి మొత్తం నుంచి ఒక తరాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలో నాకే అర్థం అవ్వట్లేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున యుద్ధం చేయాలి, దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి, జైలుకి పంపించాలని ఇప్పటికీ బాబు గారు నిర్ణయం తీసుకున్నారు. రామకృష్ణ బాబు గారు చెప్తున్నా, రెండే రెండు నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది, తప్పనిసరిగా దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. బాబు గారి హయాంలో విశాఖపట్నం ఒక హ్యాపెనింగ్ సిటీ. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం ఒక విషాద పట్టణంగా మారింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం నెలకు ఒక ఐటీ కంపెనీ తీసుకొచ్చేవాళ్ళం. ఈ రోజు రోజుకు ఒక కుంభకోణం, రోజుకు ఒక భూ కబ్జా, రోజుకు ఒక మర్డర్, రోజుకు ఒక కిడ్నాప్ కూడా జరుగుతుంది. ఇక్కడున్న ఎంపీ గారి సొంత కుటుంబ సభ్యుల్నే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకేం చెప్పాలి. ఏ ఎంపీ గారిని అడుగుతున్నా, చెప్పయా ఎందుకు కిడ్నాప్ జరిగిందో? ఎవరో మీ భార్య కొడుకుని అనుకుంటా కిడ్నాప్ చేశారు చెప్పు. ఇప్పుడు ఎక్కడ బతుకుతున్నారు వాళ్ళు? హైదరాబాద్కు పారిపోయి బతుకుతున్నారు. ఇంకా మీరు వచ్చి మాకు నీతులు చెప్తారా? ఇంకా విశాఖపట్నంలో ఏకంగా వీళ్ళ కుంభకోణాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఎంఆర్ఓ రమణయ్య గారిని అతి కిరాతకంగా ఎట్లా చంపేశారో మనందరం చూసాం. అంటే వీళ్ళు చేసే కుంభకోణాలు వ్యతిరేకంగా ఎవరు పోరాడినా మాట్లాడినా వాళ్ళు చంపుతారు, కేసులు పెడతారు, అవసరమైతే జైలుకు కూడా పంపిస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు నేను సింహాద్రి అప్పన్న ఆలయంకి వెళ్ళి నేను పూజలు చేశా. నేను ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా ఈ ఆలయానికి నేను వెళ్తా, దర్శనం చేసుకుంటా. రే మా బాలయ్యబాబు గారు అన్ని గుడిలకు వెళ్తారబ్బా. ఈ సింహాద్రి అప్పన్న గుడికి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. ఈరోజు దర్శనం అయిన తర్వాత నేను కిందికి వస్తున్నా, అంటే కొండ దిగుతున్నా. అప్పుడు ఒక గ్రామంలో నా కారు ఆపారు. ఆపి అక్కడ ప్రజలు నాతో మాట్లాడుతూ ఒక తల్లి నన్ను అడిగింది, అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా మీరు దేవుడు దర్శనం చేసుకుంటారు, కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ దర్శనానికి రాలేదేంటి అని అడిగాడు. అప్పుడు నాన్న తల్లికి, నాకేం తెలుసు తల్లి, ఆ ప్రశ్న మీరు జగన్ గారిని అడగాలి కదా అంటే వెనకాల నుంచి ఒక కుర్రోడు అన్నాడు, అన్న మీకు ఇంకా అర్థం లేదా, జగన్కి ఆదాయం ఎక్కడ వస్తుందో అక్కడికే వెళ్తాడు, అది ఆయనకున్న ఆలోచన అని చెప్పాడు. ఇది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ పరిస్థితి. జగన్ ఎన్నో పాపాలు చేశాడు తల్లి, అందుకే దేవుడు ఈ మధ్యన జగన్ నోరు నుంచి నిజం చెప్పిస్తున్నాడు తల్లి, నిజం చెప్పిస్తున్నాడు. ఆ నిజం ఏంటో తెలుసా? జగన్కి పేపరు టీవీ లేదంట తల్లి. నిజమే తల్లి. ఆ పేపరు టీవీ మన డబ్బులు దొబ్బి పెట్టిన పేపరు టీవీ, అది మన పేపర్ టీవీ తల్లి. నిజమే. జగన్కి పవర్ ప్లాంట్లు భారతీ సిమెంట్ లేదంట తల్లి. నిజమే తల్లి. లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి పెట్టినాయి తల్లి, అది మన డబ్బులే. ఆయనకి ప్యాలెస్లు లేవంట తల్లి. ఉన్న ప్యాలెస్లన్నీ అవినీతి పునాదులు, మన దగ్గర నుంచి దోచిన డబ్బులతో ఆ ఇల్లు కట్టుకున్నాడు తల్లి, అది మన ఇల్లులే. రెండు నెలలు ఓపిక పట్టాను తల్లి, ఆ ఆస్తులన్నీ జప్తు చేసి ఆ డబ్బులు తిరిగి ప్రజలకు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఆయనే చెప్తున్నాడు కదా నా దగ్గర లేదని, ఆయనే చెప్తున్నాడు కదా నాకు ఇల్లు లేదు, నేను పేదవాడిని, పేపర్ లేదు, టీవీ లేదు, సిమెంట్ ఫ్యాక్టరీ లేదు, పవర్ ప్లాంట్ లేదని ఆయనే చెప్తున్నాడు కదా. మళ్ళీ ఇది ఎవరిదో కనుక్కుందాం, జప్తు చేస్తాను, అమ్మేసి ప్రజలకి అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ చూస్తే ఒక బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు. అందుకే యాత్ర 2 సినిమా తీశారు, అది కాస తుస్సు యాత్ర అయింది. మొదటి షోకి కూడా ఎవరు వెళ్ళేదానికి సిద్ధంగా లేరు. పాపం వాళ్ళ ఎమ్మెల్యేలకి టార్గెట్ ఇచ్చారు, ఇన్ని టికెట్లు కొనండి, ప్రజల్ని తోలండి అని. ప్రజలన్నారు చాలే మా జీవితాలతో ఆడిన ఆట,
ఇప్పుడు వైకాపా అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళు చెప్పారు. ఈ మధ్యన సభకెళ్ళి నేను అర్జునుడిని అభిమన్యుడిని అన్నాడు. అరే మీరు ఒక భస్మాసురుడబ్బా, మీరు ఎక్కడ అడుగు పెట్టినా ఎవడి పైన చేయి పెడితే వాళ్ళు పని గోవింద గోవింద. అసలు అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ తల్లి. ఆయన నవ్వులో అబద్ధం ఉంటుంది, ఆయన నడకలో అబద్ధం ఉంటుంది, ఆయన మాటల్లో కూడా అబద్ధం ఉంటుంది. ఈ మధ్యన ఏ మీటింగ్కి వెళ్ళినా జరగబోయేది పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం అంటున్నాడు తల్లి. ఈ పెత్తందారు ఎవరో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు, లక్ష రూపాయలు చెప్పులేసుకుని తిరిగేవాడు, 1000 రూపాయలు విలువైన వాటర్ నీళ్లు తాగేవాడు, హైదరాబాద్ బెంగళూరు తాడేపల్లి ఇడుపులపాయలో ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి జగన్, ఆయన పెత్తందాడు. రాబోయే 2 నెలల్లో మనకి జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది. ఇది ప్రజలందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. జగన్ ఒక జలగలాంటి వాడు. సైలెంట్గా కృష్ణపట్నం పోటు గంగవరం పోటు ఏకంగా ఈరోజు కొట్టేశాడు. నిన్నగాక మొన్న కృష్ణపట్నం పోర్టులో మొత్తం 10,000 మంది పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ రోడ్డు పైకి పంపించేశారు. అది దానిపైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పోరాడితే కేరళలో బర్త్ లేదని ఖాళీ కంటైనర్ షిప్ తీసుకొచ్చి కృష్ణపట్నం పోర్టులో పెట్టారు. అది తెలుసుకున్న నెల్లూరు నాయకులు అక్కడ కోటు దొంగ ఉన్నాడు లే కాకాని గోవర్ధన్ రెడ్డి, కోర్టులోనే దొంగతనం చేశాడు తెల్ల ఆయన. ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి రాత్రి వెళ్ళి అక్కడ ఒక వీడియో సినిమా తీసి ఏకంగా పోర్టులో ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని చూపించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులు బయటికి వచ్చి జరుగుతున్న నిజాలు చెప్పారు. కనుకనే మనందరం వాస్తవాలు తెలుసుకున్నాం. అంటే చూడండి, పోర్ట్లు వదిలిపెట్టారు, ఇసుకని వదిలిపెట్టారు, క్వారీల్ని వదిలిపెట్టారు, ఇంకా పక్కనున్న కొండలు కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేవు. ఎక్కడ ఏది దొరుకుతుందా, ఎలా దోచుకుందాం, ఎలా దాచుకుందాం అనే ఏకైక ఆలోచనతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిపాలిస్తున్నారు. ఆ 2 పోర్ట్లు కంటైనర్ పనులు ఆపేసిన వల్ల ఈరోజు పెద్ద ఎత్తున రైతులు, చిన్న మధ్య పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నాయి. ఇక్కడున్న ప్రజలందరినీ నేను క్విజ్ అడగాలనుకుంటున్నా. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? రోజు జగన్ ఏం తింటాడు? మొదటి ఆప్షన్ కిచడి, 2 ఆప్షన్ అన్నం, 3 ఆప్షన్ ఇసుక. రోజు ఏం తింటాడు? చేతులు పైకెత్తి చూపించండి. ఏ ఆప్షన్? 3 ఆప్షన్ ఇసుక. ద్వారా రోజు జగన్ ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు, నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1080 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలు 5,400 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశాడు. 2019 ఎన్నికల ముందల ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు ఉన్నప్పుడు జగన్ పంది కొక్కుల్లాగా ఇసుక తింటున్నారన్నారు. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక దాదాపు 5,000 రూపాయలు అయింది, 6,000 అయింది. ఇప్పుడు అడుగుతున్నా జగన్ని, ఏ పంది కొక్కు ఏ ఇసుక తింటున్నాడు? జగన్ అడగాలనుకున్నా, ఇసుక రుచి బాగుందా? 2 నెలలు ఉపయోగపడ్డ జగన్ వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఒకసారి మీరందరూ ఫోన్లు బయటికి తీయాలి, తీసి గూగుల్లో 6093 అని కొట్టండి, 6093 కొట్టండి, ఖైదీ నంబర్ 6093 కొడితే ఖైదీ జగన్ ఫోటోలు వస్తాయి తల్లి. జగన్ ఒక ఖైదీ కాబట్టి ఖైదీలంటే చాలా ప్రేమ తల్లి ఆయనకి. ఖైదీలకి నెలకి 2,000 రూపాయలు ఆయన ఇస్తాడు తల్లి. కానీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకి కనీసం కాస్మెటిక్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచలేదు తల్లి. పాప ఆ విద్యార్థులకి, ఆ ఖైదీలకి ఇచ్చే 2,000 రూపాయల్లో సగం కూడా ఆ బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకి వెల్ఫేర్ హాస్టల్లో డబ్బులు ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదు. అంటే పేద విద్యార్థులంటే ఎంత చిన్న చూపు, ఇదొక ఉదాహరణ మాత్రమే. అంతెందుకు తల్లి? మన బిడ్డలు డిగ్రీ కాలేజీలో చదవాలంటే
ఈయన కేవలం 8,000 రూపాయలు ఇస్తాడంట ఫీ రీఎంబర్స్మెంట్ కింద. ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్లో మన పిల్లలు చదవాలంటే కేవలం 32,000 ఇస్తారంట. ఈ ఫీజుతో ఎవరన్నా మన పిల్లల్ని బాగా చదివించగలుగుతామా? లేదు. ఆయన పిల్లలు మటుకు విదేశాల్లో చదవచ్చు, పెద్ద పెద్ద స్కూల్లో చదవచ్చు, కానీ గతంలో బాబు గారు ఇచ్చిన విదేశీ విద్య కూడా ఈరోజు ఈ ప్రభుత్వం రద్దు చేసే పరిస్థితికి వచ్చింది. అందుకే 2 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. మూసేసిన విదేశీ విద్య మళ్ళీ అమలు చేస్తాం. అంతేకాదు, ఈ విద్యా దీవెన వసతి దీవెన కాకుండా డైరెక్ట్ గా కాలేజీలకే డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు హాల్ టికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఈరోజు మార్క్ లిస్ట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. ఇంకా జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి, మీకు కంపడే ఒక బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి. ఆ బులుగు బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి, ఒప్పుకుంటా 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యాన్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధర పెంచి